विशेष प्रेक्षक आदरण पू अंदर आकंटे सीरियल कार्तिक दीपम ने अंटे रेवे मार्च पदमूडो तेदीन तुम्हारे की एंटर आई इक तुम्हारे हाईलैट अस्ते ना डॉक्टर कदम्मा चाला डॉक्टर कदा अंटे डॉक्टर गारी भार्यवी का नुला इडली दोसलो अम्मकुंटू उंटे एलागो हेमा बाधगा నాన్న చాలా మంచివాడమ్మా, నువ్వు అక్కడే ఉంటే నిన్ను ఇలా కష్టపడనిచ్చేవాడు కాదు, చాలా దూరం వచ్చేసాం, ఎలా వస్తాడు ఇక్కడికి, ఎప్పటికీ రాడు అంటుంది సౌర్య. వెంటనే దీప వారణాసిని పిలిచి వారణాసి సాయంత్రం ట్రైన్కి పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర వదిలిపెట్టేస్రా, ఆయనకి నేను అక్కర్లేదు కానీ పిల్లలు వస్తే బాగానే చూసుకుంటాడు, హిమనే కాదు సౌర్యని కూడా ప్రేమగా చూడడం మొదలు పెట్టాడు అంటుంది దీప. పిల్లలిద్దరూ దాంతో షాక్ అయిపోతారు. మరి నువ్వు అని వారణాసి అనగానే నాది ఉంది వారణాసి, నేనెవ్వరికీ అక్కర్లేదు, అటు పుట్టింటికి అక్కర్లేదు, ఇటు అత్తింటికి అక్కర్లేదు, నా భర్తకి అవసరం లేదు, ఆఖరికి నా కడుపున పుట్టిన పిల్లలకు కూడా అవసరం లేదు అనేస్తుంది దీప. మేమలా ఎప్పుడన్నామమ్మా అంటుంది హిమ. అమ్మా నువ్వు అక్కర్లేదని అనలేదమ్మా అంటుంది సౌర్య. నేనేం తప్పు పట్టడం లేదమ్మా, ఆడపిల్లలు తండ్రి దగ్గర పెరగడమే మంచిది. హిమ కోటీశ్వర్ల ఇంట్లో పెరిగింది, అందుకే తల్లి రోడ్ల మీద ఇడ్లీలు అమ్ముకుంటుంటే చూడలేకపోతోంది. నామోషిగా ఉందేమో, రేపు ఈ ఇడ్లీలు అమ్ముకునే వంటలకే మా అమ్మ అని చెప్పుకోవడానికి కూడా నామోషి పడతారేమో అంటుంది దీప బాధగా. వెంటనే పిల్లలిద్దరూ దీపని పట్టుకుని ఏడుస్తూ, అమ్మ నువ్వు మా అమ్మవి అమ్మ, మా కోసం కాకపోతే నువ్వు ఎవరి కోసం ఇంత కష్టం పడతావమ్మా అని సౌర్య. అమ్మా నేను అనాథని అనుకున్నాను, అమ్మా నాన్న లేరని అనుకున్నాను, అలాంటిది నువ్వే మా అమ్మవని తెలిసినప్పుడు నేను ఎంత సంతోషపడ్డానో నీకు తెలీదా అమ్మా, నువ్వు స్కూల్లో బాక్సులు వేస్తున్నప్పుడే నీలో అమ్మని చూసుకున్నాను కదమ్మా అంటుంది. ఈ ప్రపంచంలో దేనికి లేని శక్తి ఒక్క రక్త సంబంధానికే ఉంటుందమ్మా, మీ నాన్న మనల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తారు, ఇది ఆ దేవుడు చేసిన శాసనం, నన్ను ఈ ఒక్క విషయంలో నమ్మండి అని పిల్లల్ని దగ్గరికి తీసుకుని ముద్దాడుతుంది దీప. సరోజ నాకు తెలియదని చెప్పింది అంటాడు కార్తిక్ తలబట్టుకుని. అలాగే చెప్తుంది అంటుంది మౌనిత. వారణాసిది ఏ ఊరో ఆ ఇంటి గల వాళ్ళు తెలీదన్నారు అంటాడు కార్తిక్. అలాగే చెప్తారు అంటుంది మౌనిత మళ్లీ వెటకారంగా. వారణాసి దీపకు నమ్మిన బంటు, చెప్పొద్దు అంటే ప్రాణం పోయినా చెప్పడు అంటాడు కార్తిక్. అప్పుడు సరోజకి కూడా అంతే, దీప కోసం సగం ప్రాణాలు ఇచ్చేస్తుంది, ఏంటో ఈ అభిమాన సంఘాలు అంటుంది మౌనిత వెటకారంగా. వెంటనే కార్తిక్ తో ఒక పని చేయి కార్తిక్, నీ కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయిందని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు, అప్పుడు పోలీసులే హిమని వెతికి తీసుకొస్తారు, మనకు పిల్లలు ముఖ్యం, పిల్ల తల్లితో పనేంటి అంటుంది మౌనిత. అప్పుడు హిమ దీపని మా అమ్మతో వచ్చాను అంటుంది. అప్పుడు ఎవరిని కిడ్నాప్ చేసినట్లు, అది వేస్ట్ ప్లాన్ అంటాడు కార్తిక్. కార్తిక్ ఒకటి చెప్తాను విను, నిజంగా మీ అమ్మ ఆ దీప కలిసి చేసే కుట్ర ఎందుకు కాకూడదు, నువ్వేం చిన్న కుర్రాడివి కాదు, పెద్ద డాక్టర్వి అని ఎక్కించే ప్రయత్నం చేస్తుంది మౌనిత. ఏ గొడవ జరిగినా నాకు దీపకు మధ్య జరిగింది, ఇందులో మా అమ్మకు ఏ సంబంధం లేదు, దీప బాగా హర్ట్ అయిన మాట నిజం అంటాడు కార్తిక్ కోపంగా. అయితే పేపర్ లో ప్రకటన వేయించు, నిన్ను హర్ట్ చేసినందుకు సారీ, నువ్వు వెళ్లడంతో నేను మంచం పట్టాను అని, అంతా నువ్వనుకున్నట్లే జరుగుతోంది, ఎక్కడున్నారు అని వెటకారమాడుతుంది మౌనిత. స్టాప్ ఇట్ మౌనిత, వెటకారాలు ఆపు, నేను మాట్లాడేది హిమ గురించి అంటాడు కార్తిక్. అయితే అప్పుడు డైరెక్ట్ గా మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నిలది, ఎంత నంబర్లు మార్చినా అత్తాకోడళ్ల మధ్య కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఉంటుంది, వాళ్ళ నెట్వర్క్ ని నువ్వు నేను అంచనా వేయలేము, నువ్వు వెళ్లి మీ అమ్మని ఎంత బతిమలాడినా నిజం చెప్తుందన్న నమ్మకం నాకు లేదు, నీ వీక్ పాయింట్ ఆవిడికి తెలుసు, హిమన్ అడ్డం పెట్టుకుని అందరినీ కలపాలన్నది ఆవిడ గారి ప్లాన్ అంటుంది మౌనిత. కాసేపు నువ్వు మా అమ్మని పక్కన పెడతావా, ఇది నా సమస్య, నేనే పరిష్కారం చేసుకోవాలి అంటాడు కార్తిక్. నాకు తెలుసు నువ్వు మీ అమ్మని పన్నెత్తి మాట అననివ్వమని, టెన్షన్ పడకు కార్తిక్, రెండు రాష్ట్రాలు జల్లెడ పడదాం, వేరే రాష్ట్రాలు పోవడానికి ఆమెకి తెలుగు తప్ప ఏం రాదుగా, ఎక్కడో టిఫిన్ సెంటర్ పెట్టుకుని ఉంటుంది అంటుంది మౌనిత. ఇక సీన్ కట్ చేస్తే సౌందర్య మొత్తం ఫోటోలు చూపించి వెతుకుతూనే ఉంటుంది, పోలీస్ ఆఫీసర్ ని కలిసి అతని సహాయం కూడా కోరుకుంటుంది. చివరికి ఇంటికి తిరిగి వచ్చి తన ప్రయత్నం గురించి ఆనందరావు ఆదిత్య శ్రావ్యాలతో పంచుకుంటూ ఉండగా కార్తీక్ మౌనిత ఇంటి నుంచి తిరిగి వస్తాడు.
రావడం రావడమే మోనిత నూరిపోసిన విషయాలన్నీ లేవనెత్తుతాడు. దీప హిమని ఎక్కడికి తీసుకెళ్ళింది మమ్మీ, హిమని ఎక్కడ దాచిపెట్టింది, నీకు తెలియకుండా ఉంటుందా, మీ అత్త కోడళ్ళ గురించి నాకు తెలీదా, పిల్లలు దీప నీతో మాట్లాడకుండా ఉండగలరా అంటూ కూపీలాగే ప్రయత్నమే చేస్తాడు కార్తీక్. దానికి అత్త కన్నా ఆత్మగౌరవమే ఎక్కువైపోయింది. దానికి ఎంత ధైర్యాన్ని ఇచ్చాను, ఎంత ప్రేమని పంచాను, కానీ వెళ్లే ముందు దానికి అత్త గుర్తుకు రాలేదు అంటుంది సౌందర్య బాధగా. నేనొక మాట చెప్తాను వింటావా అంటాడు కార్తీక్. చెప్పు, వినాలో లేదో నేను ఆలోచించుకుంటాను అంటుంది సౌర్య. ఎంతైనా దీప నా భార్య, అదలా కష్టపడుతుంటే మనం చూడలేం, దీపకు కావాల్సినంత ఇచ్చేసి పిల్లలిద్దరినీ మనం తెచ్చేసుకుందాం అంటాడు కార్తీక్. వెంటనే సౌందర్య కోపంగా, చెంప పగలగొడతానురా, ఎంత తక్కువ అంచనా వేశావురా నా కోడల్ని అంటుంది. ఇక మరిన్ని వివరాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.